చెన్నై నుంచి వచ్చేసరికి సాలిపోయి ఉంటాడు. ఇవి రాజకీయాలు చేసి చేసి రగిలిపోయి ఉంటది. ఆ టైంలో మామూలుగా నవ్వడం ఎక్కువ, ఇంకా పడి పడి అంటే ఆడవుద్ది. వాళ్ళని నవ్వించడానికి నా దగ్గర చిట్కా ఉంది. ఏంటది? మనం జోకేసి చిన్న పాస్ ఇచ్చేసామనుకో, వాళ్ళకి ఆటోమేటిక్గా నవ్వాలని తెలిసిపోతే నవ్వేస్తారు. వాళ్ళు మనకంటే తెలియని వాళ్ళరా, మనం పాస్ ఇస్తే వాళ్ళు పాస్ ఇస్తున్నారు, అది కదా ప్రాబ్లం. అవును, మన ఈ రోబో ఫార్ములా ఎక్కడ లీక్ అవ్వలేదు కదా. లీక్ సంగతి తీసేయండి బాస్, మీతో 24 గంటలు ఉంటున్నందుకు మావిడి నన్ను వీక్ అనుకుంటుంది. ఇంకోటం ఏముందలేరా, నిజమేగా నిజమేగా. ఏంటి బాస్, ఏంటి అలా మారుతున్నారు? మంచి కత్తి లాంటి అమ్మాయిని తీసుకొచ్చి నా పక్కన నుంచో పెట్టండి. రే, స్కిట్కు ఒక అమ్మాయిని తెస్తున్నాను కదా అని చెప్పి టీమ్ లీడర్ అనుకుంటున్నావు, మీడియేటర్ అనుకుంటున్నావు, ఎవడరా నువ్వు? ఆ మీడియేటర్ లేదు, గీడియేటర్ లేదు, తీసి పక్కన పెట్టండి. అమ్మాయిని తీసుకొచ్చి నుంచో పెట్టండి, నా రేడియేటర్ ఏంటో చూపిస్తా. ఆల్రెడీ మన టీమ్ లో ఇద్దరు జనరేటర్లను ప్రూవ్ చేసుకున్నారు, మళ్ళీ రేడియేటర్ ఎందుకు లేగని? మనం కనిపెట్టిన రోబోలను పిలిపించు. రోబోస్ కమాన్. రోబో చిట్టి చిట్టినా? పర్తినెల కడతారండి, పర్తినెల కడతారండి. బాస్ జోకేసా, ఎలా ఉంది? మొన్న పండగకి అందరు ఊరేళ్ళు వచ్చారు కదా, మళ్ళీ ఊరేళ్ళు ఎలాగా ఉంది? నా పేరు వసి, వీడు మసి. ఇక నేను కనిపెట్టిన రోబోన్, అది కసి ఇది కాసి, అది కసి ఇది కాసి. ఇటు నేనే కనిపెట్టాను. మీరు మగవారు కదా, ఎలా కనిపెట్టారు? ఆ రోజు మిమ్మల్ని కనిపెట్టింది కూడా మగవారే కదా, అలాగే కనిపెట్టాం. ఇంతకీ దీని సంగతికి వస్తే రైజింగ్ రాజ్, రైజింగ్ రాజ్ అంత రైజింగ్ ఉంటే శాంతి స్వరూపం ఎందుకు తగులుకుంటావులే నాకు. దీనికి మైలేజ్ తక్కువ, దానికి స్పీడ్ చాలా ఎక్కువ, దానికి కరెంటుతో పని లేదు. ఇది కరెంట్ ఉన్నా పని చేయదు, ఇది కరెంట్ ఉన్నా పని చేయదు. ఇంతకీ ప్రోగ్రామింగ్ అంతా ఓకేనా? ఎలా ఉంది? పేమెంట్ 2 లక్షలు, ట్రాన్స్పోర్ట్ మనలే పెట్టుకోమంటున్నారు. ప్రోగ్రామింగ్ అడిగితే నెల్లూరు ప్రోగ్రామ్ గురించి చెప్తారు. బోరు కొడుతుంది, ఏదైనా సినిమాలు చూపించవచ్చు కదా. ఇది సైంటిస్ట్ ల్యాబ్ రా, ప్రసాద్ ల్యాబ్ కాదు, మీకు సినిమాలే చూపించడానికి. సనా వస్తుందా? సనా ఎందుకు వస్తుందరా? నిన్ను చూస్తే రోబోలేంటి, ఏలియన్స్ కూడా ఏదో చేయాలని చూస్తాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఏంటి మీరు ఎప్పుడు ల్యాబ్ లోనే ఉంటారా? నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయారా? ఓ ముద్దు లేదు, ముచ్చటా లేదు. సరేరా మరి, సరేరా మరి. వెయిటింగ్ అక్కడ టైం లేదని కదా అన్నలి. ఎందుకు నీకు టైం ఇవ్వాలనిపిస్తుంది ఈ రోజు? అది చంపేస్తా. ఒరిజినల్ డైలాగ్ చెప్పు. ఇక్కడ వర్క్, ఈ వర్క్ సక్సెస్ అయ్యేదాకా నేను ఇంకే వర్క్ పెట్టుకోదలుచుకోలేదు. పట్టించుకున్నప్పుడు ప్రేమించాడు అందుకో మరి. నాకు అదే అర్థం అవుతుంది రా మరి. పట్టించుకోమంటారు, పట్టించుకుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఏంటో ఈవిడెవరు? ఈవిడ మీద కన్నేసుకోవచ్చా మేము? ఆల్రెడీ భరద్వాజ్ గారు మన అందరి మీద కన్నేశారు, కొంచెం ఆగండి. హలో, ఓకే ఓకే ఓకే. ఏంట్రా బాస్, మన ఫ్యాషనిస్ట్ వెంకటరెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయిలు ఇద్దరికి సెక్యూరిటీ కావాలంట, మన రోబోలను అడుగుతున్నారు. ఆహా, మన రోబోలకు ఒక పని వచ్చిందిరా. నడండి, నేను తిరుగులేని రోబోలని ప్రూవ్ చేసుకుంటాం. నాకు అదే కావాలరా. ఇది సక్సెస్ అయితే మనకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. పలవండి. పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. రోబోలు చేస్తారండి, ఇది మామూలుగానే పట్టేసినట్టుంటాడు, పట్టేసినట్టుంటాడు. రోబో లాగా యాక్ట్ చేయడం ఎందుకురా నువ్వు కొత్తగా? వీళ్ళేనా రోబోలు? అవునండి. వీళ్ళ 6 రోబోలు ఏం లేవా? ఈ యంత్రాలను కూడా అదలవేంటరా, చిన్నప్పుడు యంత్రం వేసారా నీకు? ఇది నా పెద్ద కూతురు శాంతి, ఎవరో శత్రువులు దీని మీద దాడి చేయబోతున్నారు. అంటే ఇప్పుడు మేము వాళ్ళని రక్షించాలా? నా చిన్న కూతురు ఉదయశ్రీ మిమిక్రీలు చాలా బాగా చేస్తాం. ఆవిడేంటి, మేము చేస్తాం, పెద్ద పెద్ద వాయిస్లు వచ్చు మనకి. అవునా, ఏదో ఒకటి చేయి. ఏంటి చేయమంటే సైలెంట్ గా ఉన్నావు? సింగర్ ఆయన మాట్లాడు కదా. ఓ
సో క్యూట్. నాకు ఇది కావాలి. ఇది అది అనుకోవద్దమ్మా, నాకు రోబో నచ్చింది అనాలి. ఈ రోబో చాలా బాగుంది. అవును, నేను ఈ రోబోని హక్ చేసుకుంటే నాకు ఏం అవ్వదుగా? ఆ ఏం అవ్వదు, ఆ రోబో హగ్గుతా ఆగేది కదమ్మా. చాలా అవుతాయి, చాలా అవుతాయి. నువ్వు అలాంటి ఏం చేయకు. నీకు ఈ రోబో నచ్చిందా? పట్టేసుకో. మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు, చాలా బాగా నచ్చారు. రే రే, తిరుగులేని రోబోలా బిహేవ్ చేస్తావు. తిరణాల్లో 10 రూపాయలకి జాతకాలు చెప్పే రోబోలా ఏంట్రా నీ బిహేవియర్ పక్కన. నా అందం చూస్తే నీకేమనిపిస్తుంది? సనా క్యారెక్టర్ లో అనసూయ కంటే నువ్వే అందంగా ఉన్నావు అనిపిస్తుంది. అబ్బా, అలా అనిపించిందరా నీకు? ఏమంటావు శశి? శశి ఎప్పుడు వెళ్ళిపోయాను. నేను వసీరా, నేను వసీరా. అసలు ఈ రోబోకి పాలు పెతకడం, పేడకెళ్ళెత్తడం ఇవన్నీ వచ్చా? ఒరే ఏంట్రా ఇది, నాకు తెలియక అడుగుతున్నా. నేను చెప్పానా ఈ గెటప్ నీకు వద్దురా అన్న? టీమ్ లీడర్ ని నేను వేస్తాను అన్నావు, వేసినా అలాగే కనపడుతున్నావు వాళ్ళకి. నాకు ఎందుకు ఈ రోబోల్ పనితీరు మీద డౌట్ గా ఉంది. దాని మీద డౌట్ అంటే ఓకే, కలిసి పని చేసిన దీని పనితనం మీద కూడా మీకు డౌట్ ఉందా? ఈ రోబో ఏం చేస్తుంటది? మీరు చేసేవన్నీ చేస్తుంటది, మీరు చేసేవన్నీ చేస్తుంటది. మా రోబోల్ని చాలా బాగా తయారు చేసామండి. మీకు కావాల్సింటే మీరు కూడా ఏమైనా క్వశ్చన్లు అడిగితే అడుక్కోవచ్చు. అయితే రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పేది ఎవరు? దేవుడు. దేవుడు? దేవుడు కాదయ్యా, నేనయ్యా. మీరే కదా మా దేవుడు. ఎవరైనా మనో గారికి కాఫీ ఇవ్వన్నా? దేనికి? అవి బిస్కెట్ వేసాడుగా, ముంచుకొని తింటాడు, ముంచుకొని తింటాడు. శత్రువులు ఏ క్షణానైనా మా మీద దాడి చేయొచ్చు, జాగ్రత్తగా ఉండండి. సరే రండి అమ్మా, వెళ్దాం. శత్రువులు వస్తారంట, మీరు జాగ్రత్తగా ఓకేనా? మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మనకు ఫ్యూచర్ ప్రాజెక్టులు అన్ని మనకే. ఓకే, శత్రువులు మీ రూపాయల కంటే పెద్ద రూపాయలు మా మీద దాడి చేయడానికి పంపిస్తున్నారు. ఏది వచ్చినా పర్లేదు, మా రూపాయలు చూసుకుంటారు, రమ్మను. మరి ఇది రోబోనా డాబానా? రోబోనా డాబానా ఎంత ఉందంట? నా ముందు మీరంతరా? మీ ముందే కాదు, మీ వెనక కూడా మేమంత కాదండి బాబు. నా ముందుకు మీరు వస్తే ఎవరు మిగలరు. మీరు ముందుకెళ్తే ఆర్టిస్టులకి ఎవరికి మిగలట్లేదు అండి, ప్రొడక్షన్ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎక్కువ చేస్తున్నావు, ఎక్కువ చేస్తే నిన్ను నలిపేస్తా, అవసరమైతే సెట్టుని ధ్వంసం చేస్తా. అంత పని చేయకండి రోబో గారు, సెట్టుని ధ్వంసం చేస్తే తీసుకెళ్లి శాతినగర్ లో పెడతాడు. నానక్కరాం కూడా రావడానికే నానా, ఇంకా శాతినగర్ అంటే చాలా. వీళ్ళు చేసేదేంటి? నేను ఇస్తా వీళ్ళకి నెగటివ్ ఎనర్జీ. నెగటివ్ ఎనర్జీ ఇస్తున్నావు ఏంటి? నిన్ను అంతం చేయమంటావా? నిన్ను అంతం చేయమంటావా? అసలు మాకు నెగటివ్ ఎనర్జీ ఎందుకు ఇచ్చావు? ప్రతి స్కిట్ చివరిలో కూడా అమ్మాయిని ఓడలాక్కుపోతున్నాడు. ఈసారి ఆ ఇద్దరు అమ్మాయిలు మీకే. చాలా మంచి పని చేసావు, ఇక నుంచి మేము ఆగం. లో బ్యాటరీ, బ్యాటరీలో, బ్యాటరీలో, బ్యాటరీలో. అరే నేను కనిపెడితే వచ్చిన వాళ్ళు మీకే అంత కనిపెట్టిన వాళ్ళు నాకెంత ఉండాలరా? నువ్వు వచ్చే చెప్తా? నన్ను తీసుకెళ్ళవా? నిన్ను తీసుకెళ్తే నాకు బ్యాటరీలు, బ్యాటరీలు. ఫన్నీగా అనిపించింది. అసలు ఫైనల్ రోబో అయితే ఎక్స్ట్రాడినరీ. దాని ముందర ఎవరు కనిపించారు, వెనక ఎవరు కనిపించారు. సనా హైలైట్ చాలా అందంగా ఉన్నాం. వెరీ నైస్. అది ఎప్పుడు తీసుకున్నా కొత్తగా ఆలోచిస్తారు. మీరు చేస్తున్నంత సేపు అక్కడ ఫస్ట్ రోబోలో ప్రతి రోబో ఆ ఎక్స్ప్రెషన్ లేకుండా మాట్లాడాలి కదా, ఫస్ట్ టైం. అది ఒక 15 రోబోలకి చెప్పాలి. సనా కాలింగ్, సనా కాలింగ్ అని ఒకటి చెప్తా ఉంటది. ఫుడ్ రెడీ, ఫుడ్ రెడీ, ఇవన్నీ వాయిస్లు చెప్పాలన్నమాట. అవన్నీ గుర్తొచ్చినాయి. కొత్తగా థీమ్ తీసుకుని చాలా అద్భుతంగా చేశారు. ఫెంటాస్టిక్. అందరూ భోంచేశారా? మిగిలితేగా, మిగిలితేగా. ఇది నా కూతురు అండి, పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన పిచ్చి ఫ్యాన్. ఇప్పుడు ఇలా అనలేదు అనుకోండి, దీంతో మాకు ఇంకేంటమ్మా విశేషాలు?
చూడు కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు ఇప్పి కొట్టడం తెలుసు. డైలాగ్ చెప్పడానికి కొట్టారా? ఇవాళ పెళ్ళోళ్ళు వస్తున్నారు మనని చూసుకోవడానికి. ఆ నీ గుర్తు చేస్తున్నాను అంతే. పెళ్లి కొడుకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అలా ఉంటేనే చేసుకుంటాను. అలాంటి వాళ్ళని అరేంజ్ చేసాం. వస్తున్నాడుగా. అమ్మాయి ఎవరు? అదిగో బాబు, నా దగ్గర ఆల్రెడీ బీడీ ఉందరా, ఇంకో బీడీ నాకెందుకు? అమ్మాయి బీడీ ఏంటి బాబు? నా బంగారు తల్లి. అమ్మాయి? అరే అమ్మాయి అంటే చూడగానే కన్ను కొట్టేలా ఉండాలరా, దాన్ని కొట్టేలా ఉండకూడదు. ముందా బీడీ, నాకు అసలు పొగ పడదు. పడదంటారేంటండి ఎంత పడితే? నన్నంటే అన్నావు, నా కూతురు అంటే మాత్రం అస్సలు ఊరుకోను. అసలు అది ఎవరో తెలుసా నీకు? హిందీ హీరోయిన్ రేఖ తెలుసా? అలాగుంటది అది రేఖ. అది రెండు దేవడాలు రేఖ అని చెప్పి నేను నమ్ముతా. హిందీ హీరోయిన్ రేఖ అన్న అంటే కొట్టేస్తా చెప్తాను. హలో, నువ్వు అమ్మ? అమ్మ అంటే పిల్లలకి పెట్టి తన ఆకలితో ఉంటది, మొత్తం నువ్వు తినేసి దాని ఆకలితో పెట్టినట్టున్నావు. హలో అంటే మా అమ్మాయి గారాల పట్టి. అది గారాల పట్టి నువ్వు కుడితోటి సరిపోయారు ముగ్గురు. నువ్వు మా అమ్మాయినే కాదు నన్ను కూడా అంటున్నావు. నీకు విషయం తెలుసా, మన సంక్రాంతికి ఎద్దులు బండ్లు లాగుతుంటే పందాలను చూడడం మానేసి అందరూ నన్నే చూశారు. నువ్వు ఎప్పుడు లాగుతావని చూసుంటారులే. ఈయన గురించి ఎందుకు? ఇంకొక మంచి వాడిని అరేంజ్ చేశాను, వాడు వస్తాడు. దీనికోసం ఇంకొకరా? చూస్తున్నారు, గ్లాబ్స్ కొట్టండి. అరే కాస్ట్యూమ్లు ఇచ్చిన ప్యాంటు జారిపోతుంటే పైకి లాక్కున్నావు, దానికి మీ గ్లాబ్స్ కొట్టాలా? అదేంటి, నేను ఆయనకి లాగా చేయలేదా? ఒరే ఆయన చేస్తే 60 అడుగులు కట్అవుట్ పెట్టారు. మరి నేను చేస్తే 6 అడుగులే తీసి నిన్ను పెడతారు, తీసి నిన్ను పెడతారు. ఏది ఒక్కసారి ఇటు తిరగండి. స్వర్గం నుంచి కింద పడ్డారా? లేదు, ఇందాక క్యారవాన్ నుంచి కింద పడింది. మీరు ఆగ్రాలో ఉండాలి కదా. అదేంటి అలా అడిగారు? తాజ్ మహల్ ఉండేది అక్కడే కదా. నువ్వు ఎర్రగడ్డలో ఉండాలి కదా. అదేంటి అలా అడిగారు? అక్కడే కదా ఉండేది. ఏంటమ్మా ఇది? నీకోసం ఇంకొకరిని కూడా అరేంజ్ చేశాను. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. నువ్వేంటి ఇక్కడ? అత్త కోసం వచ్చాను. ఒకసారి ఇలా అత్త కోసం వెళ్ళి ఎడదాకా తెచ్చావు. నువ్వు ఎందుకు వస్తావో తెలీదు, నా మీద ఎందుకు వేస్తావో తెలీదు. కంటికి కనిపించిన శత్రువుతో బయటకు కనిపించిన యుద్ధం చేస్తున్నాను. బయటకు కనిపించకుండానే చేయాలి. ఈసారి కనిపిస్తే ఇక్కడ కనిపించాం, మరి చూసుకో. చూడు, రోజు రాత్రి జోలపాడి పడుకో పెట్టాలి, ఉదయం 6 గంటలకి కాఫీ పెట్టాలి, మరి మధ్యాహ్నం విగ్గు తీసి ఆరబెట్టాలి, విగ్గు తీసి ఆరబెట్టాలి. ఇంకా ఉన్నాయా దాన్ని అడగాల్సిన ప్రశ్నలు? ఇంకా ఉన్నారు. ఓ ఇంకా ఉన్నారా? ఇక్కడ ఎంత మంది ఉండగా కూడా ఈ గెటప్ నాకే ఎందుకు సెట్ అయిందో తెలుసా? ఎంత మంది ఉన్నారన్నది కాదు, ఎవరు ఉన్నారన్నది ముఖ్యం. ఎంత మంది తన్నారన్నది కాదు, ఎవరు తన్నారన్నది ముఖ్యం. అంటే నేను కాటం రాయుడు కాదంటావా? అందులో మా ఒక్కటి మిస్ అయిందిరా. కాటరాయుడు? కాటరాయుడు అదే. ముందు నేను చేసుకునే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి జనరల్ నాలెడ్జ్ బాగా ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఒక ట్రైన్ పట్టాలు తప్పేసింది, అందులో 50 మంది ఉన్నారు, మీరెందుకు భయపడుతున్నారు? అందులో అది కూడా ఉంటది కదా, అందులో అది కూడా ఉంటది కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు బయట నుంచి 6 దోశలు తెచ్చుకున్నారు, 2 మీరు తిన్నారు, 2 ఆయన తిన్నాడు, 2 ఈవిడ తింది. అదేంటి అలా చూస్తున్నారు? క్వశ్చన్ నచ్చలేదా? దానికి 2 దోశలు ఇవ్వటం నచ్చలేదు. నీకు ఎలాగో వీళ్ళందరూ నచ్చరని చిరంజీవి గారు లాంటి వ్యక్తిని నీకు ఇక్కడ తీసుకొస్తున్నాను. అన్నయ్య వస్తున్నారట. చిరంజీవి గారు లాంటి అబ్బాయి అన్నావు, ఫ్యాన్స్ కి తెలిస్తే కొడితే బ్లడ్ డైరెక్ట్ గా బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది, డైరెక్ట్ గా బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది. రావనుకున్నావా రాలే అనుకున్నావా? రానివ్వరు అనుకున్నావు. ఎవరు ఆయన రానిచ్చింది? అయినా కోరుకున్న మనిషి వచ్చినప్పుడు. నువ్వు కోరుకున్న మనిషివి కాదు, ఇది నాకే కావాలి నాకే కావాలని వేడుకున్న మనిషి.
నీకు అర్థం కావట్లేదయ్యా, చిరంజీవి గారికి నాకు పెద్ద తేడమే ఉంది. ఆయన ఏ సపోర్ట్ లేకుండా ఎదిగిన స్టార్. మరి నేను ఇంత మంది సపోర్ట్ ఇస్తున్నా ఏం చేయలేకపోతున్నా బేకార్. ఇదంతా కాదు, మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. అదేంటంటే అంత ముందుకెళ్ళ క్లోజ్ పెడతారులేరా. ఇదంతా నాకు అనవసరం, నాకు అర్జెంట్ గా పెళ్లి కావాలి. అమ్మాయి ఇక్కడ. ఓ నువ్వు అమ్మాయి అంటే సోనాలి బింద? లేదు సొట్లపట్ట బింద, సొట్లపట్ట బింద చూడరా సరిగా. ఒకసారి ముందుకెళ్ళమా, ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ తీసుకో, రైట్ టర్నింగ్ తీసుకో. నువ్వు యూ టర్న్ తీసుకుని మింగే ఇక్కడ నుంచి. అయినా పిల్ల కోసం మేము ముందు వస్తే నువ్వు వెనకొచ్చేది పిల్ల నాదంటావేంటి? నాది జస్ట్ టైం గ్యాప్ అంతే, నా టైమింగ్ లో గ్యాప్ ఉండదు. జస్ట్ 10 స్కిట్లు గ్యాప్ ఇస్తాను అంతే, తర్వాత మాటలో తేడా ఉండదు. అయినా ఇదంతా కాదు, అమ్మాయి నాకు కావాలి. అందయ్యా అమ్మాయికి నాకు కావాలి. తమ్ముడు అన్నకు కావాలి. తాతయ్య బాబాయ్ మాకు కావాలి. ఎవడరా ఇక్కడ? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇక్కడ. రే ఇక్కడ ఎవరు మా హీరోలు గెటప్ తీసుకుని వాళ్ళే పెద్ద హీరోల్లో ఫీల్ అవుతున్నారంట. రే కొట్టేస్తారు జాగ్రత్త, మేనేజ్ చేయండి. రే ఎవడరా నువ్వు? నేను రైల్వే కూలీనండి, నేను రైల్వే కూలీనండి. మీ సామాన్లు ఏమైనా ఉంటే మోసుకుని. ఎవడరా నువ్వు? నేను ఈ స్టూడియోకి వాచ్మెన్ అండి. రే నువ్వెవడరా? నేను ఈ పక్కనే పార్క్ లో జాగింగ్ వచ్చాను, అక్కడ అమ్మాయి లేకపోతే ఇక్కడికి వచ్చాను. నువ్వెవడరా? నేను ఇక్కడే మొక్కలై నీళ్లు పోస్తుంటాను తోటమని. మాకు అసలు సంబంధమే లేదు సార్. మీరు ఎందుకు భయపడతారు? పక్క జరగండి. నువ్వెవడరా? ఐఎమ్ చిరంజీవి మెగా స్టార్. నువ్వే చిరంజీవి? చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నారు కదా ఫస్ట్ టైం చూసి. మీకు అర్థం కావట్లేదు రా, ఒక 2 నిమిషాలు జరగండి. ఇప్పుడు చెప్పండి రా, దీనికి కొట్టాలి రా. ఎవరు చూడలేదు కదా, ఒకసారి అన్నయ్య సంగ్ అయ్యండి అమ్మా. వద్దాం ధైర్యం చేశారు వీళ్ళు రోజా గారు. కొత్తగా ఉంది కాన్సెప్ట్. థాంక్యూ మేడం. సో శాంతిని పడేయడానికి ఇంతమంది పవన్ కళ్యాణ్ లా బాగుంది, అది మంచి థీమ్ తీసుకున్నాం, చాలా బాగా అనిపిస్తుంది. వెరీ నైస్ మను గారు, పంచెస్ చాలా చాలా బాగున్నాయి, బాగా కనెక్ట్ అయినాయి, సూపర్. ఏదో ఒక సమస్య ఎదురవడం కామన్, కానీ ఈ రాజు ఒక సమస్యతోనే వేటకు వెళ్ళాడట. ఆ తర్వాత చూసండి, లెట్స్ వెల్కమ్ హై బ్రాది అండ్ రైజ్ రాజశ్రీ. ఏమిటిది? మీ కళ్ళల్లోకి చూస్తే మమ్మల్ని ఏం మారుస్తారు? మీరు చేతులు దిగిపోతే ఛానల్ మారుస్తారు. రాజావారు వచ్చారు చూసుకోండి. చూసారా, మామూలుగా ఒక సాధారణ మనిషికి ఇలాంటివి జరగాలంటే రాసి పెట్టుండాలి. అదే మనకైతే రాసుకుంటే చాలు, వచ్చి రాసుకుంటారు, వచ్చి రాసుకుంటారు. ముగ్గురు మారానులే, దీని పేరు దీపిక, దీని పేరు గోపిక, దాని పేరు ఓపిక. నువ్వు ఆపిక ఏం కుళ్ళుకుంటున్నావా? కావాలంటే కాస్త ఖాళీగా ఉంది, నువ్వు కూడా రావచ్చు. ఇక్కడ ఇంత మంది మేము ఉన్నాం కదా, మళ్ళీ ఆవిడ ఎందుకు? మీరు అలా లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఆవిడ సముద్రం అక్కడే ఉంటది. ఆవిడ సముద్రం, మేము అలలు. అయితే మీరేంటో? మనం ఉప్పిరా, ఎంత మంది వచ్చినా. అయినా రాజావారి ముందు నన్నే పెళ్ళాడారు. ఆయన నావారు కాదు, నావారు కాదు, నావారు. చెప్పండి ఎవరి వైపు? కిందకి వెళ్ళా కూడా ఇదే అడగండి, ఎవరి వైపు చెప్తా. అయినా అప్పటి నుంచి చూస్తున్నా, అందరూ అదోలా చూస్తున్నారు. శ్రీదేవిలా ఉండడం నా తప్ప, జయసుధలా ఉండడం నా తప్ప, జయప్రదలా ఉండడం నా తప్ప. అలా అనుకోవడం తప్పు, అలా అనుకోవడం తప్పు. ఈ రాజమందిరంలో ఒక అద్దం కూడా పెట్టకపోవడం నా తప్పు. నిజంగానే అండి, హీరో గారు ఇందాక నుంచి అదేగా చూస్తున్నారు, ఎందుకంటారు? ఆయన సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసింది మీరేనా కదా అని చూస్తున్నట్టున్నాడు. చూస్తూ ఉండండి, మైత్రి మూవీ పాంప్లెట్స్ లో హీరోయిన్ గా మా పేర్లే ఉంటాయి. మైత్రి మూవీస్ పాంప్లెట్ లో కాదు కదా, మైత్రి వనంలో పంచే పాంప్లెట్ లో కూడా మీ పేరు ఉండవు. ఒక్క 20 కోట్లు పెట్టి ఆయనతో ఒక్క సినిమా తీయచ్చు కదా. 20 కోట్లు పెట్టి ఆయనతోనా? అంత డబ్బులు పెట్టడానికి నేను దిల్రాజుని కాదే, మామూలు రాజుని. మామూలు రాజుని ఇది కూడా వాళ్ళిద్దరి ఖర్చు. అయినా సినిమా తీస్తే బుచ్చిబాబు గారే డైరెక్షన్ చేయాలి. బుచ్చిబాబు గారు ఫస్ట్ తీసిన సినిమాకి సూపర్ సార్ ఎర కొట్టారు సార్ అంటున్నారు, మీతో తీస్తే ఆయన ఎర కొడతారు పాపం. అసలే మొహమాట. వాళ్ళ గురించి అది కొంచెం మన గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. రాజావారు రాత్రి మీరు నా కళ్ళలోకి వచ్చారు, మనకి 10 మంది పిల్లకాయలు పుట్టారంట. నాకైతే 15 మంది పిల్లకాయలు పుట్టారు, నాకైతే 20 మంది పుట్టారని కలబడింది. ఏమి పిల్లకాయల పొట్లకాయల చుట్టుకు పుట్టినట్టు పుడతానే ఉన్నారు. మీ
పాటికి మీరు కళ్ళ కంటమేనా, రాజుకి అంత సీన్ ఉందా లేదని ఆలోచించరా? అయినా రాజ్యంలో ప్రజలందరూ యువరాజు ఎప్పుడొస్తాడు అని అడుగుతున్నారు. ఈ రాజు ఉండగా యువరాజు రాడని చెప్పండి. అయినా పిల్లలు కూడా ఎందుకు, మనం ప్రజల కూడా ఏంటో చూద్దాం ఒకసారి. మహామంత్రి పిలిచారమ్మా? పిలిచింది వాళ్ళు కాదు, నేను వాళ్ళు చెప్పేవాడిని మంత్రిగా పెట్టమంటే సరసాలాడేవాడిని పెట్టారు, సరసాలాడేవాడిని పెట్టారు, సరిపోయింది. సూపర్ మంచి. మహామంత్రి చెప్పండి. ప్రభు టబు కాదురా ప్రభు. ప్రజల యోగక్షేమాలన్నీ తెలుసుకుంటున్నావా? ఇంటింటికి వెళ్ళి మరీ తెలుసుకుంటున్నాను ప్రభు. ఇంటింటికి వెళ్తున్నావని తెలిసి ఎన్నింటికి వెళ్తున్నావనే మా డౌట్. చెప్పడం మర్చితిని, పక్క రాజ్యం రాజులు మన మీద దండెత్తడానికి రెడీగా ఉన్నారట. శత్రువులు కూడా చెప్పి చేస్తున్నారా? నువ్వేమో చేశాక చెప్తావు, మాకేమో తర్వాత ఏం చేయాలో తెలియదు. నాకు 10 రోజులు సెలవు కావాలి. దేనికి? మా ఆవిడకి 2వ నెల. మీ ఆవిడకి ఏంటి, ప్రపంచం మొత్తానికి ఇది 2వ నెల, ఫిబ్రవరి నెల. ఆ నెల కాదు ప్రభు. ఆయనకి ఒక్క నెల తప్ప ఇంకోటి ఏమో తెలియదు. నువ్వు ఇలాగ లీడ్ ఇచ్చావా? సరే గాని యువరాజా గారు, మీరు ఈ మధ్య అడవికి వేటకెళ్ళడమే మానేశారు. ఏం, నేను వేటకెళ్తే మీరు ఏదైనా ఆట ప్రారంభిద్దాం అనుకుంటున్నారా? నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉందా? అరుగో మాటల్లోనే వస్తున్నారు. ఆరోగ్యం సహకరించట్లేదు. అయ్యో రాజ్యం నువ్వే చూసుకోవాలి. రాజ్యం అంటే ఆ సుబ్బయ్య గారి భార్య? ఆవిడ కాదురా, మన రాజ్యం రా. మనవన్న చూద్దాం అనుకున్నాను, చూడకుండానే పోతున్నాను. నాన్నగారు, నాన్నగారు మరణించారు. పట్టులు తీసుకెళ్ళి నాన్నగారి కార్యక్రమాలు చూడండి. చూసారా, పిల్లలు లేరన్న బాధతో మావయ్య గారు చనిపోయారు. నాకు ఎలా అయినా పిల్లలు కావాలి. నాకు పిల్లలు కావాలి. నాకు పిల్లలు కావాలంటే సంతాప సభలో ఈ సంతానం కావాలంటే చంపుతున్నారు మీరు. అరే మహామంత్రి, ఒక మంచి ఐడియా చెప్పు. మన రాజ్యానికి పడమట వైపున శృంగారపు అడవులు ఉన్నాయి. ఇలాంటి అడవులన్నీ నీకే తెలుస్తాయిరా. అక్కడ ఒక ఔషధం దొరుకుతుంది, అది తెచ్చి తాగారనుకో మీరు నాన్న అవుతారు. మీరు లోపలికి వెళ్ళండి, ఆ ఔషధాన్ని తీసుకొచ్చి ఎలాగైనా నాన్న అవుతా. మీరు వెళ్ళిపో లోపలికి. ఆహా, అడవి ఎంత సుమధురంగా ఉంది. ఇక్కడ ఏవో 2 శిల్పాలు. ఆహా, చాలా భంజికలు. ఒకళ్ళు రాజా, పక్కన సోజా, పక్కన సోజా. ఆ బొమ్మలను తాకి మాకు ప్రాణం పోశారు, ఏమనిపిస్తుంది? రాతి బొమ్మలను తాకితే కోతి బొమ్మలు వచ్చినాయి బయటికి. ఒక ముని శాపం వల్ల మేము బొమ్మలుగా మారాం. ఒరే రోజా గారికో అనసూయ గారికో అలా చేస్తే శాపం అంటారా? మీరు ఇలా ఉంటేనే శాపం, అలా మారిస్తే మోక్షం. నా జ్యోతికలు మాత్రం ఏం అనొద్దు. సగం తినేసిన జంతికలా ఉంటది జ్యోతి గారిది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాన్ని ప్రేమలో పాడేయడానికి నగలు ఇప్పించాను, నజరానా ఇప్పించాను. ఇవన్నీ ఎందుకురా కాకినాడలో? ఒక ఈవెంట్ ఇప్పిస్తే అదే పడేది కదా. చాలించు. శాప విమోచన కలిగించిన మాకు కోరికలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నిన్ను చూశాక తెచ్చాయి, నిన్ను చూశాక తెచ్చాయి. వైష్ణవ తేజ్ గారు, మీకు జ్వరం కావాలా? నువ్వు ముద్దు పెడితే జ్వరం ఏంటి? డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ప్రపంచంలో లేని జబ్బులన్నీ వస్తాయి. అంటే ఉప్పిన సినిమాలు హీరోయిన్ గా పనికిరారంటారా? పలవారు పక్కన హీరోయిన్ గా పనికొస్తాం. ఇవన్నీ నాకు కాదు కానీ, నేను ఒక ఔషధం చెట్టు కోసం వచ్చారా? అది ఎక్కడుందో చెప్పండి రా నాకు. దానికోసం చాలా మందిని దాటుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా ఎవరున్నారా? ఇప్పుడు రా, ఇప్పుడు నాకు ఇది ఖచ్చితంగా అడవి అని అర్థమైపోయిందిరా. ఎలాగా? ఏమో ఏనుగు, ఎలుగు బంటి, గాడిద, గుర్రం, ముసలి అన్ని ఇక్కడే కట్టి అడవిగా కమలాపురం. మా దొరగారితో పెట్టుకుంటే భస్మం అయిపోతావు. తెలిసి ఎందుకు పెట్టుకున్నారు నువ్వు? మాడి మసే పెట్టు. నా ముందు ఇలా ఎగిరితే మీరు ఉండరు. ఆకు చిరిగితే ఎవడు ఉండరు, చూసుకో. ఈ అడవికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? ఇది కాకులు దూరడి కారడివి, చీమల దూరడి చిట్టడివి. మరి నీ పందులు ఎలా దూరిని? సరిగా చూడండి, మాలో ఒక చిరంజీవి గారు, ఓ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తలేరా? సరిగా చూడండి, ముందు మీకు ఒకరు కనిపించట్లేదా? ముగ్గురు మామయ్యలకు ముద్దులు మేనలు పైకి వచ్చారంటే మీరు కిందకు వచ్చేవారు దంతాడు, కిందకు వచ్చేవారు దంతాడు. అసలు ఎంతకీ ఎందుకు వచ్చావు? నాకు ఒక ఔషధం చెట్టు, దానికోసం వచ్చానయ్యా. మమ్మల్ని వదిలేస్తే అంత ఈజీగా ఏం కాదు. వారిని దాటాలి, వీరిని దాటాలి, నన్ను దాటాలి. నీలాంటి వాడే అడవి శేషు గారి అడ్రస్ ఎక్కడంటే అడవుల్లో ఉంటాడని చెప్పాడంట, అడవుల్లో ఉంటాడని చెప్పాడంట. రక్తం తాగుతా? నా రక్తం తాగటం కాదు, మీరే రక్తం కక్కుపోయేలా చేస్తా. తాం తరగడ, ధీం తరగడ, తోం తరగడ, నం తరగడ, తత్త తరగడ, దిత్తి తరగడ, తోం తోం తరగడ, నం నం తరగడ.
వాళ్ళు చచ్చారు నేను కూడా చచ్చాను పోండి. మనకు కావాల్సిన ఔషధపు చెట్టు ఇదే అన్నమాట. మహామంత్రి, మనకు కావాల్సిన ఔషధం దొరికింది. అవునా? ఇక ఇది తాగేయటం, నేను నాన్న అవటం. రండి. నాకు ఇవ్వండి ప్రభు. మీకు లేదేమీ లేదు, రండి. రా కొన్ని నెలల తర్వాత. దెయ్యం కాదురా, నేనే మీ ప్రభుని. మరి ఎలాగైపోయారండి? ఒరే ఔషధం నాగితే నాన్న అవుతానన్నావు, నేనేంట్రా మా నాన్నలా అయ్యాను, మా నాన్నలా అయ్యాను. ఔషధం ఎక్కడో తేడా కొట్టింది ప్రభు. తేడా కొట్టడం కాదురా, నిన్ను కొట్టాలరా. చిచ్చి, ఇంక ఈ ముసలోడితో మనకేం పని? ఎప్పటికీ ముసలోడు కానివాడే మనకు కావాలి. పదండి. ఇప్పుడు టీవీలో చూస్తూ ఉండేవాడిని. మెస్మరైజింగ్ అంటే ఒక సింగిల్ కట్ లేకుండా స్టేజ్ పెయిన్ చేయడం ఇస్ వెరీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి, ఆల్ ద స్టేజ్ ఆర్టిస్ట్. ఐ జస్ట్ కెన్ సీ ఇట్స్ సూపర్ అని చెప్పేవాడిని కాదు, నిజంగా ఎవరైనా పెద్దలు చెప్పరు. జస్ట్ టెరిఫిక్. మీరు అందరూ చాలా కష్టపడ్డారు తెలుస్తుంది. పుచ్చిబాబు గారు, ఆది గారు అంటే చాలా అంటే చాలా బాగా అలా రాయడం చాలా కష్టం అండి. ఉప్పిన రాసేటప్పుడు నాకు చాలా టైమ్స్ అనిపించేది దీంట్లో కామెడీ ఉన్నది, ఆది గారి దగ్గర ఒకసారి రాపించుకుందామా. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను చార్మినార్ ఎప్పుడు చూడలేదు. ఒకసారి ఫ్రెండ్ గారు కార్ లో తీసుకెళ్ళి సడన్ గా చూపించాడు. అప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో జబర్దస్త్ వచ్చినప్పుడు. ఇప్పుడు టీవీలో చూసి చూసి మొదటిసారి అలా ఫీల్ అయ్యానండి. అది మాటల మాంత్రికుడు, మాటలతోనే ఫుల్ కడుపుబ్బ నవ్విస్తావు. అండ్ పంచులు అయితే అసలు వరుసగా గ్యాప్ లేకుండా వేసేస్తావు. రాణులు బాగున్నారు, క్యూట్ గా. అందరికన్నా మంత్రి హైలైట్ అసలు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. మను గారు, ఎక్స్ట్రాఆర్డినరీ స్కిట్, ఫెంటాస్టిక్ టైమింగ్ గారు, సూపర్. అది ఎప్పుడు కలిసినా జబర్దస్త్ కామెడీ ఉంటుంది. మరి అది ఈ రోజు ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హై ఫ్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, కలిసి వచ్చాం. ఏంటన్నా ఆలోచిస్తావేంటన్నా? ఏ బుధవారం ప్రదీప్ వేసుకుంటున్నాడు, శుక్రవారం సీని గారు రాంపర్ చేసుకుంటున్నాడు, గురువారం ఖాళీ ఉందని నువ్వు బిల్ చేసుకుంటున్నావు. ఈ మూడు రోజులు మేము వేసుకునేవి చెప్పావు కానీ మిగతా నాలుగు రోజులు కాదన్నా. నీకంటూ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? మంది పెద్ద సిద్ధాంతం ఉండదురా. యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి మనం, పోయే వరకు పోరాడాలి రా. ఏదన్నా వాళ్ళ ఇంటికి పోయే వరకు, వాళ్ళే పోయే వరకు. ఇప్పుడు మనం డీ చేస్తాం, జబర్దస్త్ చేస్తాం, రెండింటికి తేడా ఏంటరా? ఏం లేదన్నా, డీలో అయితే మనం కామెడీ చేస్తాం, జడ్జిలు చూస్తారు. ఇక్కడ అయితే జడ్జిలు కామెడీ చేస్తారు, మనం చూడాలన్నమాట. అక్కడ డాన్సర్లకు నడు నొప్పులు వచ్చినాయి అనుకో, ఏ వావ్ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. మనకు నడు నొప్పులు వచ్చినాయి అనుకో, వీళ్ళు ఏ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. డీ గానీ జబర్దస్త్ గానీ ఈవెంట్లు గానీ ఛానల్ పెడితే మనమే కనబడతాం రా. ఇంకా నువ్వు చేసేవన్నీ బయటకు వచ్చి న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు, న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు. సరే నేను హీరో అయ్యారా? నువ్వు ఎప్పుడు అవుతావు? నువ్వు అయ్యాక అవుతా, నువ్వు అయ్యాక అవుతా. ఓకే చూడరా, ఏమన్నా గెటప్ లో జేమ్స్ బాండ్ లో లేను. ఏంటో నువ్వు ఏం వేసినా కాదేదో అబ్బరక దబ్బరలాగే కనిపిస్తావు. ఎందుకు అయినా డిటెక్టివ్ గారా, మనల్ని మించిన వాళ్ళు ఉండరా. అబ్బా, ఒకరు చైనా డిటెక్టివ్ లాగా, ఒకరు కొరియా డిటెక్టివ్ లాగా, ఎంత బాగున్నారా. అందగత్ వచ్చింది, డిటెక్టివ్ అన్నారు. చేతిలో బోతద్దం పెట్టాలని తెలీదా? అందగత్ అన్నారు, ఇంట్లో అద్దం పెట్టుకోవాలని తెలీదా? సిటీలో మేము చాలా పెద్ద డిటెక్టివ్స్. మా కను సైకిల్ నుంచి చిన్న చీమ కూడా తప్పించుకోలేదు. మా వాడి కను సైకిల్ నుంచి బాబా సైకిల్ కూడా తప్పించుకోలేడు. అయితే మేము రంగంలోకి దిగాక ఏ పనైనా అయిపోవాల్సిందే. మేమంతే అండి, రంగంలో దిగితే పని అయిపోయే మనం కూడా, పని అయిపోయే మనం కూడా. మాకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎదుటిగా ఉన్నాడు నోటంట మాటలు కూడా రావు. చేజెక్కే ముందు మీ అక్కను చూస్తే మాకు మాటలు రావు, ఎడుగు చెప్పుకోవాలి. అన్ని మాటలు రావంటే గుర్తొచ్చింది, రీసెంట్ గా మనం ఒక షో స్టార్ట్ చేసాం. ఏంటది? రెచ్చిపోదాం బ్రదర్ అని. అక్కడ కూడా అంతే, నా అందాన్ని చూసి వాళ్ళ డైలాగులు మర్చిపోతున్నారు. నువ్వే జనాలు మర్చిపోతారని ఒక షో చేస్తున్నావు, నిన్ను చూసి వాళ్ళు మర్చిపోతున్నారా?
అయినా రెచ్చిపోదాం అంటే మనం కదా యాంకర్ గా ఉండాలి. ఆల్బిటర్ అంటే నేను ఉండాలి యాంకర్ రెచ్చిపోదాం అంటే. నీలాంటి వాళ్ళు ఉంటారు అని లాస్ట్ లో బ్రదర్ అని పెట్టారు. మనకు సంబంధం లేదు అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కూడా మనల్ని అడుగుతున్నారు. నేను నాకు తెలియకుండా కొత్త కంపెనీ ఒకటి పెట్టారా? అది కాదురా, మేమే తోపులం మేమే తురుములం, మా తర్వాత ఎవరైనా అని ప్రూవ్ చేసుకుంటాం అంటూ వస్తున్నారు. హైపరాజ్ రైజింగ్ రాజు అది కూడా చెప్పండి. అయినా మీరు తోపులు తురుములో మేము తోపులు తురుములో ఒక కేసు సాల్వ్ చేస్తే అర్థమైతే వెళ్దాం పదని చెప్తా. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? శ్రీశైలం నుంచి మొదలు పెడదాం. అక్కడైతే శుభం జరిగిద్దాం. ఎవరమ్మా ఇన్వెస్టిగేషన్ అనుకున్నావు, పాదయాత్ర అనుకున్నావు, ఎవరేవిడే? అమ్మా నువ్వు చెప్పు అసలు ఏం జరిగింది? మా పిల్లాడు కనిపించట్లేదండి. నేను కనిపెడతాను. దానికి కాదు, వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. చెప్పనమ్మా అసలు మీకు క్లియర్ గా చెప్పండి ఏం జరిగింది? మా పనిని చంపేసి మా పిల్లాన్ని ఎవరో కిడ్నాప్ చేశారండి. మా పనుడు ఎంత మంచోడంటే నేను ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తాడండి. ఎవడో పనోడు అనుకుంటా. అమ్మా మీరు రండి, ఏం జరిగింది? పనోడు ఆడించమని పనోడు ఆడించమని చిచి పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పు. పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పి మేము ఇద్దరు లోపలికి వెళ్ళామండి. పిల్లాన్ని పనోడు ఆడించమని మీరేం ఆడించడానికి వెళ్ళాడు పిండి మరా? ఇంట్లో రీసెంట్ గా ఏమైనా ఫంక్షన్ జరిగిందా? మా అబ్బాయికి మననే బారసాల జరిగిందండి. బారసాలలో ఏం జరిగిందో చెప్పండి. వాడికి బారసాల గురించి తెలియదండి, జరసాల గురించి అడగండి, వివరంగా చెప్తాను మీకు. ఒకసారి ఇలా రండి. ఈడెవడు? మా తమ్ముడు అండి. చెప్పు బాబు అసలు ఏం జరిగింది చెప్పు. ఇంట్లో వేడి బాగా పెరిగిపోయిందని చెప్పి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారండి. నీలో అంత వేడుందా? నీలో అంత వేడుందా? లోపల గ్లాస్ లో పాలు కూడా ఇంకా తాగలేదండి. నువ్వేమో గ్లాస్ లో పాలు తాగలేదు అంటున్నావు, అక్కడేమో గ్లాస్ లో పాలు అయిపోయాయి. పిల్లి తాగేసినట్టుందండి. నీ శోభనం రోజు నువ్వు పాలు తాగకుండా పిల్లి తాగిందనంటే పిల్లికి కూడా అదే రోజు శోభనం ఉంటుంది. రైట్, మనకు పిల్లి శోభనం తెలియదు కానీ అది కాదండి. నేనేమో ఇదిగో ఇక్కడ కూర్చున్నానండి, మా ఆవిడేమో ఇక్కడ కూర్చుందండి. వన్ మినిట్, నాకు ఇలా అయితే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, క్యారెక్టర్ లో ఉంటే మనకు అర్థమైంది. ఒకసారి ఓకే చూడండి, నా కేసు ఇన్వెస్ట్మెంట్ కోసం కౌంటర్ వెళ్ళి కూర్చుంటానండి. వెళ్ళు వెళ్ళు శాంతి వెళ్ళు. మీ ఆవిడేది? శోభనం అవ్వలేదు కదా, పుట్టింటికి వెళ్ళిపోయినట్టుందండి. ఓ అడ్రస్ ఉండి, నేను వెళ్ళి తీసుకొస్తా. తీసుకొస్తారు కదా? వాడొద్దు, నేను తీసుకొని వస్తా. మీ ఇద్దరు ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి సార్. మీరు నమ్మండి, నేనైతే తీసుకొస్తా, వాడైతే సార్ వద్దు. మేము మీ పక్కింటోళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. అతనేరి ఎవరండి, ఏం కావాలి? లాస్ట్ గా మీరు పిల్లాన్ని ఎక్కడ చూశారు? నిన్న పొద్దున్నే చేత్తో టిఫిన్ పెట్టుతో చూశానండి. తర్వాత ఏం జరిగింది? ఆ ప్లేట్ ఇల్లు లాక్కొని తినుంటాడు. ఇంకేం జరిగింది? ఏంటి మీ కొడుకు ఈడా? అవునండి. కొడుకు అనుకునే తీసుకెళ్ళి ఉంటారు, వీడికి వాళ్ళు కొడుకులా ఉండేసరికి వదిలేసి ఉంటారు. ఏమైంది నాన్న? పొద్దున సాయంత్రం భోజనం పెట్టారు, ఎందుకు పెట్టారమ్మా? అయ్యో పెట్టినప్పుడు తినేయాలి, ఎందుకు పెట్టారా అనకూడదు. అసలే దొరకడం కష్టం, దొరికితే తినేడమే తినేడమే. నిన్ను కిడ్నాప్ చేసినాడు దొరకాలి సచ్చినోడిని చంపేస్తాను. నన్ను కిడ్నాప్ చేసింది మగోళ్ళు కాదమ్మా, ఇద్దరు ఆడోళ్ళమ్మా. ఆడోళ్ళ ఎలా ఉంటారు వాళ్ళు? ఒక అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసినాడు కాదా కాదని కెమెరాలో చూస్తూ ఉంటదండి. ఇంకో అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసినాడు కరెక్టే కాదా అని పదే పదే చూసుకుంటూ ఉంటదండి. కిడ్నాప్ చేసిన దాన్ని కెమెరాలో చూసుకుంటుందంటే పాత యాంకరు, పదే పదే చెక్ చేసుకుంటుందంటే కొత్త యాంకరు. మీరే కిడ్నాప్ చేసింది అంటే డబ్బుల కోసం కేసు క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని. ఈఎంఐలు కూడా బాగా ఉన్నాయి. దూరేలా గోడు ఉంటాడు, ఇంకోడేమో నువ్వే వెళ్తావా నేను వెళ్ళొద్దా అనేలా ఇంకోడు ఉంటాడు. అంటే అంటే మీకేనా ఈఎంఐలు? మాకులేవా మాకులేవా? డబ్బుల కోసం మీరే కిడ్నాప్లు మర్డర్లు ప్లాన్ చేస్తారా? ఒకే ఒక్క నిమిషం. ఊరికనే చేయాలనిపించింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు జడ్జెస్ అడుగుదాం ఎలా అనిపించిందో ఫ్రెండ్స్. రోజా గారు కనిపెట్టాలంటే సుధీర్ తీసుకొస్తాడంటో. ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది, అది నీది సుధీర్ది. సో మీ ఇద్దరే పోటీ అనుకుంటే ఆడ ఇంకిద్దరు లేడీ డిటెక్టివ్స్ ఇంకా పోటీగా వచ్చారు. అసలు బాగుంది, సరదాగా అనిపించింది. సుధీర్ వస్తేనే చాలా బాగుంటుంది, ఫెంటాస్టిక్ సుధీర్ అండి, అది సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది.